యాగంట్ కిట్ వెళ్ళాలి. ఏంటి పెద్దాన పోతున్నావా లేకపోతే పొద్దు నుంచి ఇంత శాతం ఉన్నావా? ఎస్, వాట్ ఆర్ యువర్ వాంట్స్? యు మైండ్ టెలింగ్ మీ ద వే టు యాగంటి? తెలుగొచ్చా? తెలుగు వచ్చిన వాళ్ళతో మన ఇంగ్లీష్లో మాట్లాడాలే. యాగంట్ కిట్ వెళ్ళాలి. ఆడేం పని? నాకెందుకులే, ఇప్పుడు యాగంట అంటే సరాసరి అట్ట పోయి ఆ తర్వాత అట్ట తిరిగి ఆ తర్వాత అబ్బో చెప్పటం చాలా కష్టంలే. నేనంటే పోతానన్న పద. పెద్దనా ఈ యాగంటికి ఇట్ట వెళ్ళాలి? ఇట్టు అన్నావేంటి? అటు కదా, ఇదిగో అటు కాదు ఇటు చూపెట్టాను. ఏపీ 9 హైదరాబాద్ బండి ఎంత? 20 లక్షలు. 20 లక్షల కారే కొనుక్కోచ్చుకే. బాసు పాలు పోసి వచ్చేస్తానే. బీరు కొడితే గుడ్డు ఫ్రీ, పాలు కొంటే బిందు ఫ్రీ. కంగారు పడుకు, 300 రెండుసార్లు లెక్కెట్ట. ఓయ్ తాత, ఈ ఊర్లో ఉన్నావేంటి? మాది ఈ ఊరేగా. తెలుసు కానీ ఇది యాగంటేగా. యాగంటే కాదుగా. అయిపోయాను, మరి యాగంటి కట్టాలలో చెప్పవా? ఇటే సరీకి చాలా దూరం పోవాలిగా. కరా థమ్స్అప్ కావాలా? లిఫ్ట్ కావాలి. ఎక్కా. ఎక్కిచ్చా. ఇదోడు చేయాలేటి, కాల్ నా మీద వేసుకో. వేసుకుంటాలే. కూర్చున్నారా? గట్టిగా పెట్టుకోండి. పోనీ. ఎలా, ఏం చదువుతున్నారా? నేను 2, 4, 5. మరి నువ్వేం చదువుకున్నావు? మనమేం చదువు? గోచి చదువుకుంటే అలా కొనుక్కుని బండి మీద తిరిగి వాళ్ళం. లేదు కాబట్టి ఇలా కొట్టే. ఏంటో అలా చూస్తున్నావు? నా ఫ్రెండ్ కూడా బాబు. బాసు 1 మినిట్. రేపుడా యాగండి గిట్టెళ్ళాలిరా. ఇదే ఆ తాటి తోపులు దాటాక రైట్కి వెళ్ళాలి. థాంక్స్, బాగా చదువుకో. అలాగే దగ్గరికి వచ్చాం, ఆ తాటి తోపులు కాడి నుంచి అడం తిరగాలి. ఒరేయ్ రైట్ రా. రైట్ రైట్ అంటే కుడిరా. ఇదే యాగంటి, అదిగో ఆంటీ. ఎక్కడికెళ్ళాలి? పూర్ణచంద్రరావు గారింటి. అకాయ్ పూర్ణగడిల్లు ఎక్కడ? ఏం అడుగుతుంటావు? పూర్ణచంద్రరావు గారింటి. అదే పూర్ణగడిల్లు. శనిగారు పోడా, కండ్లు నొక్కుపోతేరా? చూడక్క, మన పూర్ణయ్య బాబుని ఆడీడంటున్నాడు. ఈడోరు బడా, పూర్ణయ్య బాబుది ఇల్లు కాదు, పిల్లలుండే బడి. ఆడే ఉంటాడు, ఎట్నే సరి సమానంగా బోండి. సచ్చినోడని ఓకే, నో యూస్. వాడు విండు, వాడు విండండి. దిస్ సైడ్ 100 vehicles, దిస్ సైడ్ 100 vehicles, టోటల్ బ్లాక్. షీ విల్ డై, షీ విల్ డై. మోస్ట్ బార్బేరియస్. ఐ హేట్ డెమోక్రసీ. నో 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 నో, దిస్ కంట్రీ నీడ్స్. అడవుడు మీనాక్షి, మీనాక్షి నువ్వు దిగొద్దు. యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై. బిడ్ దడ్డం తిరిగి చచ్చిపోద్దండి. షీ విల్ డై. సీను పద. ఏ మిస్టర్, వేర్ ఆర్ యు గోయింగ్? మిస్టర్, వేర్ ఆర్ యు గో? ముయ్ వినరు. వాడు నా మాట వినరు, వీళ్ళు నా మాట వినరు. మీనాక్షి యు డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై, షీ విల్ డై. ఏం చేస్తావు? చెయ్యరా చెయ్యి అన్నది ఈడు. నేను పడిది ఎలా, ఏమనుకున్నావు? పులి బిడ్డ, పులి బిడ్డ. మనం పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయికి వెళ్ళిందా? అదంతా మాకు తెలియదా? ఎవడు చేస్తే మాకేంది? బండి తీయాలంటే చదువుకున్నాడు కొడితే అర్థం కలిగిన కొడుక్కి. నేను చదువుకోలేదు, తీరమండి. కొడితే కానీ తీయలేదు, 2 గంటలు టైం వేస్ట్ అయింది కదా. 2 గంటలు నువ్వేం పీకావు? తీ, లాభం లేదు. షీ విల్ డై, నాకు తెలుసు కదా. తీరన్నా తీస్తారు, తీసినంత మాత్రాన్ని కదలొద్దు. అవతలో 100 vehicles, యువతలో 100 vehicles. నో వే మీనాక్షి, నువ్వు దిగొద్దు. షీ విల్ డై. హలో హలో హలో, ఏమిటండి అది? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు, వాడి బొడ్డు, వాడి బొడ్డుని ఉల్లిపాయలు కోసం కత్తితో కోస్తాటండి. బార్బేరియస్. వాడు చచ్చిపోతాడండి. దట్ బేబీ విల్ డై. మంచి మాటలు మాట్లాడవరా, జఫానా జఫడా. ఏంటది జఫానా జఫడా?
ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడద్దు. తిట్టొద్దా? తిట్టొద్దు. గట్టి కొట్టదు. అమ్మా ఇలా కొట్టాడేంటి? నువ్వేంటా టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నావు? తప్పకో. హలో, ఎలకం ఎలకం ఎలకం. అంతసేపు ఎందుకులండి? అందరూ క్షేమంగా చేరినట్టేగా. ఆ మధ్యలో చిన్న టైర్ పంచర్ అయింది, అది వేయించుకొని వచ్చాం అంతే. అంత ఆర్గనైజర్ గారికి వందనాలు. వందనాలు వందనాలు. అవును, ఇంతకీ హీరోయిన్ ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మా మమ్మీ. అర్థం కాలేదమ్మా. సంతూర్ యాడ్కి వెళ్ళింది, ఇంకా 2 రోజుల్లో వస్తుంది. ఓకే, 2 రోజుల్లో వచ్చేస్తుంది కదా. ప్రాబ్లం ఇదిగో, మీకోసం గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాను. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదిగో ఈ సెల్ ఫోన్ దగ్గర ఉంచండి, నన్ను కాంటాక్ట్ చేయండి. బై ది బై, మీ మంచి చెడు చూసుకోవడానికి మీకు ఒక మంచి డ్రైవర్ ని అపాయింట్ చేశాను. బల్లు బల్లు బల్లు. వస్తున్నా. ఏంట్రా ఏంట్రా ఈ లేటు? ఏం చెప్పంటారు సార్, ఈ మధ్యన ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ రేటు బాగా పెరిగిపోయి నా డబ్బులు జేబులు వేసుకుని బ్యాంకుకి వచ్చేస్తారు భద్రత చేయించుకోవడానికి. వాళ్ళకి అడ్రస్ చూపించి వచ్చేసరికి ఏ ఈడేం పట్టింది? వీళ్ళు కూడా అదే చిచ్చి చిచ్చి. వీళ్ళు బ్యాంక్ ఆకలో ప్రోగ్రామ్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇదిగో నువ్వు వీళ్ళందరినీ తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళిపో, నేను డైరెక్టర్ గారిని తీసుకెళ్తాను. ఓకేనా? రండి డైరెక్టర్ గారు, ప్లీజ్ రండి. గైస్ మంచి హైట్, మంచి దొల్లు పార్టీ రైడు. బ్యాంక్ అక్కడ ఇండియా చేయకండి, ఏదైనా కొత్తగా చేయండి. ఓహో, ఇండియన్స్ ఎరులు. ఇండియాలో అయితే బండి లోపలే కూర్చునే వాళ్ళం. ఏదైనా కొత్తగా చేయమన్నావు కదా, బాగుందా? నీ దండ పెడతాం, కారు ఇప్పుడు దీపండి 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 రా. ఇదే మీరు ఉండబోయే గెస్ట్ హౌస్. వదులు శ్రీ గురువు. ఏ ఇచ్చేరా, నీకు వస్తుంది సౌండ్. వదులుతావు లేదా? మీకు గంటల చప్పుడు ఆపితే నేను గంట కొట్టుకుంటాను. అది డైరీ కోసం దాయాదులు పోరు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. నువ్వు కానీ ఇది నీదైతే ఏ బ్రాండో చెప్పు. బాండ్, జేమ్స్ బాండ్ బ్రాండ్తో పల్లెందా? బాబాయ్ కరెక్ట్ టైంకి వచ్చాడు, నువ్వే న్యాయం చెప్పు బాబాయ్. బాబాయ్ ఏం చెప్పిన దండం మీద డ్రాయర్ కూడా అరసుకున్నారా? ఏరా డఫా గళ్ళారా, మీకు ఎవరో బుద్ధి ఉందిరా? ఎయిర్ బస్ ఎక్కి వచ్చిన ఎర్ర బస్సు బుద్ధులు పోలేదు కదరా. అరే అరే, మొన్న దాకా హీరోయిన్ కోసం కొట్టుకున్నారు, ఇప్పుడు కట్రాయిన్ కోసం కొట్టుకుంటారా? ఎవరిని వింటే దేంతో అవుతారో తెలుసా? దేంతో అవుతాడు? డీటెయిల్స్ చెప్పాలా నీకు? అసలు మీరే హీరో రా బాబాయ్. బాబాయ్ సెంటిమెంట్ ఒకటి, ఈ ఏదో గొడవ వల్ల ఆ హీరోయిన్ లేకుండా పోయిందిరా. అవతల మేనేజర్ వచ్చి హీరోయిన్ ఏదంటే నా తలక ఎక్కడ పెట్టుకుంటారు? నేను చెప్పరా బాబాయ్? వద్దులే, అంత బాగో. వద్దులే, ఇద్దరు కలిసి కన్సెషన్ ఇచ్చారా నాకు? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ నుంచి మనకి హీరోయిన్ భయం లేదు. ఆహా, ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం బాబాయ్. హీరోయిన్ ఉంటే దానికి ఎలగాలనిపిస్తుంది, లేకపోతేనే బెటర్. ఏదో టాలెంట్ చూపించొద్దు, లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం కాదు. ఉంది ఉందా? ఎక్కడ? ఎవరా తిలోక సుందరి? చూస్తారా డార్లింగ్, కమ్ ఆన్ డార్లింగ్. దా దా దా. చూసారా ఫిగర్ ఎలా ఉందో? హీరోయిన్ అంటే అలా ఉండాలరా. కమాన్ కమాన్ డార్లింగ్, ఈ రోజు నుంచి నేను హీరో, నా డార్లింగ్ హీరోయిన్. లేడ్రా లే, సామాన్ సర్దండి. లేట్ ఏంటి ప్రోగ్రామ్ రేపు కదరా, ఇవాళ ఎందుకు సామాన్ సర్దటం? సర్దమంది ప్రోగ్రామ్ కాదు, ఫ్లైట్ ఎక్కించడానికి. ఏ ఏముంది, రేపు పొద్దున ఎలాగో మీరు చేదెక్తారు, జనాలు తరిగి కొడతారు, అప్పుడు సామాన్లు పట్టుకుని. ఏం తెలుసురా మా జంట గురించి మీకు? జగదేక వీరుడు అతిలోక సుందరి పేరు రా మాది. తిరుగు అమ్మని గమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా. అమ్మని గమ్మని ఏయ్నే, రేపు స్టేజ్ మీద వేద్దామని ఏయ్నే. మీకు మామూలుగా ఉండదు పుల్ల. మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను హీరో, ఇది హీరోయిన్. అదంటే మీలో ఎవరైనా హీరోయిన్ తెచ్చుకోండి, వాడే హీరో. ఓకే?
దాంతే కాదు కలిపింది మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం పనితనం తెలుస్తుంది. నీళ్లు కొట్టాలి. ఏంటే పొద్దున్నే ముఖం మీద కళ్ళబ్ చెల్లేవు? ఎంత పొద్దెక్కిందో కళ్ళు తెరిచి చూస్తారని. బంగారం లాంటి కళ కూల్చేసావు కదే. కళే కదా, మళ్ళీ కనొచ్చు. ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబురు చేశారు. చిచి, మనం ఒకటి దగ్గర పనిచేయడం, మన దగ్గరే 10 మంది పనిచేస్తారు. మీకేమన్నా పిచ్చా? పనికెళ్లకుండా తిని కూర్చుంటే పూట గడిచేది ఎలా? కంగారు పడకే. ఓ వర్షం కురవని రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది. బంగారు తాపితో తాపి పనిచేసే రోజు దగ్గరలోనే ఉంది. బంగారు తాపి పెళ్ళా వంట మీద వేసమెత్తు బంగారం లేదు గాని బంగారు తాపితో పని. వేసమెత్తే అంటే నిల్లువెత్తు బంగారంతో నీ ఒళ్ళంతా తాపి అదే తాపడం చేయించేస్తా. పాపిడి బిళ్ళ దగ్గర సిగ్గిబిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో. ఇదంతా నిజమే? నిజమే గాని బంతు మీద కాల్ది అమ్మో. 24 గంటలు ఈ పాత బంతు మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా. ఈ బంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటది? అందుకే ఈ బొంత అంటే ఇష్టం. ఈ బొంతే నా ప్రాణం, ఈ బొంతే నాకు సర్వస్వం. నా బొంద. సర్లే, నువ్వు వెళ్ళి స్నానం నీ బొంద పెట్టు. అదే నీళ్ళు పెట్టు. మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికేం తెలుసు? ఆడదా నోట్లో నువ్వు గింజ కూడా నా అందంటారు. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు. తొందరపడకే, తొందరలోనే బయటికి తీసుకొస్తాను. 4 కోట్లు ఎంత ముద్దుగా బొజ్జలో దాచుకున్నావే బొత్త మాతల్లి. బంతలే బంతలే, కాశ్మీర్ బంతలో, భీములపట్నం బంతలో, బంతలే బంతలే. బంతలబ్బాయి ఆగాగు, వస్తున్నానమ్మా. రండమ్మా రండి. ఏమేమున్నాయి బొంతలు? మీకేం కావాలో అన్ని రకాల బొంతలు ఉన్నాయమ్మా, చూసుకోండి. ఇదెంత? ఇదే కాశ్మీర్ బొంతమ్మా, ఇది 350. అబ్బో చాలా ఎక్కువే, 150కి ఇస్తావా? ఏటమ్మా, 150 రూపాయలకి సాపే రాదు, ఇంకా బొంతటి వస్తుంది. సర్లే, నా దగ్గర పాత బొంత ఉంది, అది ఇచ్చి 100 ఇస్తాను. ఇచ్చేయి. పొద్దున్నే బోనీ బేరం సెంటిమెంట్ ఒకటి. సరేనమ్మా, ఇల్లు పట్టండి పట్టండి. ఇలా బేరాలు ఆడితే మా బతుకులు ఇంకేం బాగుపడతాయి. ఇలాగ ఇదేటమ్మా, ఇంత పొరుగు ఉంది, పాత బొంత కదా, బాగా దూరు పట్టించినట్టు ఉంది. అమ్మా ఇదిగోటమ్మా మీ బొంత. ఆయన మెచ్చుకుంటాడు. బెంగళూరు ఏమండి ఏమండి, ఈ రోజు నేను మంచి పని చేశాను. చేసిన పని అంటే చెప్పు, మంచిదో కాదు నేను చెప్తాను. చెప్పాక మీరు నన్ను ముద్దులతో ముంచెత్తానంటే చెప్తాను బాబు. అంత మంచి వార్త అయితే చెప్పే, మంచి మూడ్ లో ఉన్నాను. రోజు మీరు ఆ పాత బొంత మీద పడుకోవడం చూసి తట్టుకోలేక వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అచ్చా కాదండి, మీకు బొంత అంటే ఇష్టం కదా. రాను, భవిష్యత్ బొంతలోనే కదా ఉంది. అందుకే మీకు కొత్త బొంత కొన్నాను. పాత బొంత ఉంది కదే, అది ఇచ్చేసి కొత్తది కొన్నానండి. అది ఇచ్చేసి? అది ఇచ్చేసే కొత్తది కొన్నాను. ఏమండి, రేపే అడ్వాన్స్ ఇవ్వాలి. ఎవరికి? దేనికి? కంసాలికి. 7 వారాల నగలు ఆర్డర్ ఇచ్చేసాను. ఇస్తావే? మన మైసూర్ మహారాజు గారి ఫ్యామిలీ కదా. ఏంటండి మీరు అనేది? మీరే కదా ఆర్డర్ ఇమ్మన్నారు. లక్ష్మీదేవి తలుపు తెరిచింది అన్నారుగా. ఆ తెరిచిన తలుపుల్ని బలవంతంగా మూసేసావు కదే, బంగారు బొంతను అమ్మేసావు కదే. బొంతకి లక్ష్మీదేవికి ఏంటండి సంబంధం? లక్ష్మీదేవి ఉన్నది ఆ బొంతలోనే. 1 లక్ష, 2 లక్షల, 4 కోట్లు ఆ బొంతలోనే పెట్టానే.